भारतीय डॉलर ड्रीम चेदुरुतोंदी अमेरिका जॉब मार्केट लो संक्षोभं नेलकोंदी भारत टेकीलकु गड्डुकालं नडुस्तोंदी उद्योगालु ओडुतुन्नायि अमेरिकालो उंडाला स्वदेशानिकि तिरिगि रावाला अनि भारतीयुलु अयोमयं चेंदुतुन्नारु అమెరికా వెళ్ళాలి డాలర్లు వెనకేయాలి ఉన్నత స్థితికి చేరుకోవాలనేది సగటు భారతీయుడి కల అయితే ఇలా ఆలోచించే ఇండియన్స్ ఆశల సౌదం వీటలు వారుతోంది ప్రస్తుతం అమెరికా జాబ్ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఉపాధి కోసం అమెరికా వెళ్దాం అనుకునే వారి సంగతి అటుంచితే ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడిపోతాయో అని అక్కడున్న భారత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగ భయం వారిని వెంటాడుతోంది దీంతో ఇక్కడే ఉండాలా స్వదేశానికి తిరిగి వెళ్ళాలా అన్న గందరగోళం భారతీయుల్లో నెలకొంది ప్రస్తుతం అమెరికాలో వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మాంద్యం భయాలతో పలు టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా చాలా కంపెనీల్లో కొత్తగా నియమకాలు కూడా చేపట్టడం లేదు పెద్ద పెద్ద సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి అమెజాన్ మెటా సేల్స్ఫోర్స్ ట్విట్టర్ ఊబర్ వంటి సంస్థలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి అటు జాబులు కోల్పోయిన వారిలో చాలా మంది కొత్త ఉద్యోగాలు వెతుకోవడం కష్టంగా మారింది మరో ఇబ్బందికర విషయం ఏంటంటే అమెరికాలో ఉద్యోగాన్ని కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని వెతుకోవాల్సి ఉంటుంది లేదంటే దేశాన్ని వేడక తప్పదు ముందు ముందైనా బాగుంటుందా అంటే అదీ లేదు ఈ ఏడాది కూడా టెకీలకు గడ్డుకాలం తప్పదని నిపుణులు చెప్తున్నారు లేఆఫ్లు భారీగా ఉంటాయని H1Bలకు సైతం ఉద్యోగాలు దొరకపోవచ్చని అంటున్నారు ఇక H1B వీసాపై అమెరికా ఉద్యోగం చేస్తూ ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన పరువురి వెదలను లింక్డ్ఇన్ అనే సంస్థ వెల్లడించింది ఒక్కొక్కరిది ఒక్కో దేన కాదా ఉద్యోగ బదిలీలో భాగంగా అమెరికా వచ్చిన 2 రోజులకే సామూహిక తొలగింపునకు గురయ్యానంటూ ఒకరు చెప్పారు చక్కటి పనితీరు కరబరిచిన ఉద్వాసన తప్పడం లేదని మరొకరు వాపోయారు కొందరు తమ వృత్తికి సంబంధం లేని తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నామంటున్నారు మొత్తంగా అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సంస్థ కూడా పూర్తిస్థాయి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదని ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు చెప్తున్నారు ఏళ్లుగా అమెరికాలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఉద్యోగం కోల్పోవడం లాంటి అద్వాన స్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని అంటున్నారు